మట్టి చెమ్ముడు నీళ్లు ఇవాళేమో పవిత్రత వచ్చేసింది ఒక్కసారి దానికి పార్లమెంట్ పార్లమెంట్ అంటే మన అనకాల నుంచి ఉంటది మోడీ ఏమైపోయాడు తెచ్చిన మోడీని తిట్టావు చెమ్ముడు చారడు మట్టి తెచ్చి మన మొక్క మన కళ్ళలో కొట్టాడని మాట్లాడి ఇవాళ ఆ చారడు మట్టి పార్లమెంట్ అంతా కూడా నీ అనకాల ఉంటదని చెప్పని మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు ఇవాళ అదొక్కటే కాదు ఇవాళ గంగాదేవిని కూడా మాట్లాడుతాను మొన్న ఏమంటే చెమ్ముడు నీళ్ళు అన్నాడు ఇవాళ పవిత్రమైన యమునా నదిని తీసుకొచ్చా అంటాడు అంటే నీకు ఏది కావాలంటే అది మొన్నేమో చెంబుడి నీళ్లు ఇవాళ యమునా నదీ తీరంలో పవిత్రమైన యమునా నది నీళ్లు ఇక్కడ యమునా ఇక్కడికి పారిపోయింది అంటాడు అంటే నేను అందుకు ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళ పట్ల పవిత్రమైన విషయాల పట్ల దొంగ నాటకాలు ఆడితే తగిన శాస్తి ఖచ్చితంగా ప్రకృతి నీకు చూపిస్తుందనేది మనం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చౌదరి గారు అని చెప్పని ఆయన చెప్తూ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు అవసరం వచ్చినప్పుడు ముద్దలు పెడతాడు అయిపోయాక గుద్దులు గుద్దుతాడు అని జగన్మోహన్ రెడ్డి గారి తత్వం పేదల కోసం వెనుకబడిన కులాల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆకలిగా ఉన్న పేదవాడి కోసం రైతుల కోసం ఖచ్చితంగా ముద్దలు పెడతాడు నీలాంటి దొంగలు వస్తే మాత్రం పిడిగుద్దులు మాత్రం కొట్టి చంపేయడం అనేది మాత్రం ఖాయం రాజకీయాల్లో పేదవాళ్ళకి ముద్దులు నీలాంటి జేబు దొంగలకు మాత్రం ఖచ్చితంగా పిడిగుద్దులు పడతాం ఖాయం అనేది చంద్రబాబు గారు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని చెప్పారు కూడా ఆయనకు చెప్తూ అట్లాగే ఆయన మాట్లాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రైతులు దళితులు అంటున్నాడు ఎవరు వీళ్ళు నిలువు నీళ్ళు లేక నిరుపేదలైనటువంటి దళితులు బలహీన వర్గాల వారికి సెంటు స్థలం తలదాచుకుంటాకి ఇచ్చే ప్రయత్నం చేస్తే పేదలు ఇక్కడ ఇళ్ల స్థలం ఇస్తాకి పనికిరారు ఇక్కడ నివాసం ఉంటాకి పనికిరారు వాళ్ళ పేదవాళ్ళకి ఇక్కడ స్థలాలు ఇస్తే అమరావతిలో ఇక్కడ అసమానతలు వస్తాయి ఇక్కడ మాకున్న కోరికలకి లేదా మాకున్నటువంటి కళలకి ఇది అడ్డంకి అవుతుందని చెప్పని సాక్షాత్తు స్వయంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళు నీకు రైతులు రైతు అనేవాడు ఎక్కడున్నా సరే రైతు అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా భూమి మీద మమకారం ఉంటుంది సాగు కోసం పరితపిస్తాడు ఇవాళ వీళ్ళెవరూ కూడా మాకు భూమి వద్దు మాకు ఫ్లాట్లు కావాలి ఫ్లాట్లు విలువ పెరగాలి కోట్లు కావాలని చెప్పినవాడు రైతు ఎందుకు అవుతాడు ఎలా రైతు అవుతాడు ఇవాళ దళితులను వద్దనేవాడు పేదవాడిని వద్దనేవాడు నా పక్కన వద్దనేవాడు చేదరించుకునేవాడు పేదల్ని దళితుల్ని వెనుకబడిన కులాలని చేదరించుకునేవాళ్ళు వీళ్ళు రైతు ఎందుకు అవుతాడు అది ఏ కులం వాడవని రైతు అనేవాడు పేదవాడిని కడుపులో పెట్టుకు చూసుకుంటాడు అట్లాంటిది 50,000 మంది పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిలువ నీళ్ళని వాళ్ళకి ఇల్లు కల్పిస్తానంటే అడ్డుకున్న వాళ్ళు రైతులు ఎలా అవుతారు వాళ్ళు దళితులు ఎలా అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం అలాగే ఇంద్రకైలాద్రి మీద అమ్మవారిని దర్శించుకొచ్చాను మీకోసం చాలా దేవుణ్ణి మొక్కుకొచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఇంద్రకీలాద్రి మీద కొండ మీదకి వెళ్ళింది దొంగదండాలు పెట్టింది కొండ మీద ఉన్న అమ్మని దొంగదండం పెడతాకి వెళ్ళింది కొండ కింద ఉన్న నీ వాళ్ళ కోసం కాదా చౌదరి గారు చంద్రబాబు చౌదరి గారు ఇవాళ అమ్మవారి గురించి ఎన్ని నువ్వు మాట్లాడేటువంటి మనం మన గత చరిత్ర ఒకసారి చూసుకోండి మనం గుడి మీద కొండ మీద క్షుద్ర పూజలు చేసినటువంటి పాపానికి కదా ఇవాళ మనకున్నటువంటి వచ్చినటువంటి ఈ కుక్క చావు రాజకీయాల్లో మరి అమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసినది కదా ఇవాళ రాజకీయాల్లో చావు తప్పి కన్ను లొట్టపోయింది నీకు మనసులో ఒకటి పెట్టుకుని అమ్మ దర్శనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా దుర్గతిని చూడటం అనేది చంద్రబాబు గారు మీకు ఖచ్చితంగా జరగబోయేటువంటి శాస్తిగా మీకు చెప్తూ అలాగే ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు మానేశాడు ఆ సినిమా యాక్టర్ లైన్లోకి వచ్చాడు ఇతను కూడా పవన్ నాయుడు లాగా ఈయన కూడా జగన్ రెడ్డి అంట తండ్రి కొడుకులు ఇదోటి వస్తున్నారు జగన్ రెడ్డి అంట కొత్తగా మొదలెట్టాడు ఇతను కూడా
జగన్ రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు 19 నెలలైంది ఎంపీగా అని మాట్లాడుతున్నాడు నీ వయసుకి తగ్గ మాటలేనాయి సరే నీ భాషకే వద్దాం పవన్ నాయుడు నువ్వు మీ ఇద్దరు కలిసి చంద్రబాబు చౌదరి కలిసి జగన్ రెడ్డి అంటున్నారు కదా మీ భాష ప్రకారమే చంద్రబాబు చౌదరి గారు అసలు జగన్ రెడ్డి గారు పేకటం మొదలెట్టంగానే తీగ కదలంగానే గుంట నక్కలాగా కోట్లు కోట్లు నువ్వు దోచిన సొమ్ముని కొమ్మరించి పెద్ద పెద్ద నల్ల కోట్ల వెనకాల దాక్కున్నది ఎవరు స్టేల్ తెచ్చుకున్నది ఎవరు స్టేల్ కోసం నానాగడ్డి కరుస్తున్నది ఎవరు చంద్రబాబు చౌదరి గారు కాదా నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా స్టేల్ ఎత్తే రోజు త్వరలోనే వస్తుంది నీ ముసలయ్యన్ని కూడా పీకి కట్ల కట్టి నీ చేతిలో పెట్టే రోజు వస్తుంది తొందరలోనే ఉంది కంగారు ఎందుకు చంద్రబాబు చౌదరి గారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ చంద్రబాబు చౌదరి గారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ నిజం చెప్పే రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరం లేదా అన్నాడు నూటికి 100 రూపాయలు అవసరం అందుకే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడేటువంటి చంద్రబాబు చౌదరి గారిని ఇంటికి పంపించి చెప్పిందే చేసేవాడిగా నాటి రాజశేఖర రెడ్డి కొడుగ్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎంచుకుని 175 స్థానాలకి 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి ఘనమైనటువంటి గెలిపించి సత్యాన్ని నిజాలు చెప్పేవారిని నిలబెట్టాలనే ఇవాళ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈ పోరాటం నా కోసం కాదంటున్నారు ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారి కోసం కాదు ఈ పోరాటం ఆయన చెప్తున్నారు ఈ పోరాటం నా కోసం కాదని చంద్రబాబు చౌదరి గారు ఖచ్చితంగా చంద్రబాబు చౌదరి గారు ఈ పోరాటం మీకోసం కాదు నీ కొడుకు లోకేష్ చౌదరి కోసం అనేది మా అందరికీ తెలుసయ్యా చౌదరి చౌదరి గారు 22 ఏళ్ళు అధికారంలో ఉన్నామన్నారు ఇవాళ మీరు ఒక 2 గంటల ఒకదంపుడు ఉపన్యాసంలో 22 ఏళ్ళ అంటే నువ్వు అబద్ధాల పుట్ట అంటాకి ఇదే 22 ఏళ్ళు అధికారంలో నువ్వు లేవనేది 13 సంవత్సరాలు చిల్లర మాత్రమే ఉన్నావనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయం నీ మనసుకు కూడా తెలిసిన విషయం 22 ఏళ్ళు అధికారంలో నువ్వు ఎన్నేళ్ళు ఉన్నా అది 13 ఏళ్ళైనా ఎన్నేళ్ళు అధికారంలో అనుభవించామని కాదు చంద్రబాబు చౌదరి గారు ఎంత గొప్పగా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి పేదవాడికి ఆదుకుంటామో వాళ్ళకి చదువు వైద్యం అందించామనేది ముఖ్యంగానే అది గొప్పతనం కానీ ఎన్నాళ్ళు ఊళ్ళో రావి చెట్టుకి వస్తుంది ఊళ్ళో పొలంలో ఉన్న తాడి చెట్టుకి వయసు వస్తుంది మనకి వయసు వస్తుంది ఎన్నాళ్ళు పరిపాలించామనేది ముఖ్యం కాదు ఎంత నికార్సుగా పనిచేశాం ఎంత నిజాయితీగా పనిచేశామనేది ప్రజలకు అవసరం అనేది కూడా మీరు ఇంకా గుర్తించకపోవడం అనేది మీ దౌర్భాగ్యం అది అలాగే రెఫరెండం కావాలంటే 3 రాజధానుల గురించి రెఫరెండం పెట్టు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం ఇంటికి వెళ్ళి రాజకీయాలు మానేసి ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు ఇప్పుడు మన వయసు ఎంతండి అసలు చౌదరి గారు 70 చిల్లర వచ్చినాయి రెఫరెండం అంటే ఇంత మాటలు 2024 వచ్చేప్పటికి 75 ఎంత వస్తాయి 77 కొడాలి నాని గారు చెప్తున్నారు 77 ఏళ్ళు అంట 77 ఏళ్ళ తర్వాత అసలు ఏంటి ఇంకా నువ్వు మానితే ఏంటి మానకపోతే ఏంటి ఏం చేద్దామని అసలు ఈ వయసులో కూడా ఇంకా కోరికలు ఏంటి నీకు కాబట్టి ఇక్కడితో చాలించు నీ సంధి ప్రేలాపనలు నీ దిగజారుడు భాష ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పటికైనా మంచి చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి రైతాంగానికి అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తే 10 కాలాలు నీ గురించి మంచిగా చెప్పుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పని హితవు చెప్తూ సెలవు తీసుకు చంద్రబాబు సర్టిఫికెట్ ఎమ్మెల్యేలకి మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదన్న సంగతి ఆయన గుర్తిస్తే మంచిది ఈ రాష్ట్ర ప్రజలు ఏం సర్టిఫికెట్ ఇచ్చారనేదే మాకు ముఖ్యం తప్పితే అంటే పదవి కోల్పోయి కొడుకు కోసం దిగజారి
రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు సర్టిఫికెట్ తప్పుడు సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు చెప్పాక అధికారం కోసం కాదు ఆయన కొడుకు కొడుకు భవిష్యత్తు కోసం ఆయన ఆరాటం అని చెప్తే చెప్పాం కదా ఈ రోజు మధ్యాహ్నం అమరావతి ఉద్యమం 365 డేస్ ప్రోగ్రామ్స్ లో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు ఆయన సంబంధించినటువంటి తోక పార్టీలు మీటింగ్ పెట్టి అమరావతిని ఎలా కాపాడాలి అమరావతిలో ఉన్నటువంటి రైతులకు ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి అమరావతిని రాజధానిగా ఉండాలంటే ఏమి చేయాలి ఏమన్నా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తాడో అని చెప్పి నేను చూసా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పారు బీసీ కార్పొరేషన్ సభలో పలకై పనిచేయట్లేదు ఆయనకి మతి భ్రమించి పిచ్చి మాటలో మాట్లాడుతున్నాడని చెప్పి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అరగంటలో ఈ పిచ్చెక్కినటువంటి పిచ్చకుక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి అక్కడికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడతానికి అక్కడికి వచ్చినట్టు ఒక గజ్జి కుక్కలాగా అవతారం పిచ్చకుక్కలాగా వాగుడు ఫేక్ పార్టీ ఫేక్ ముఖ్యమంత్రి అని చెబుతున్నాడు ఎవరిది ఫేక్ పార్టీ నీది జాతీయ పార్టీనా నీకు ఎన్నికల సంఘం నీది జాతీయ పార్టీ అని చెప్పి సర్టిఫై చేసిందా నీది ఒక ఉప ప్రాంతీయ పార్టీ నువ్వు ఒక ఫేక్ జాతీయ నాయకుడివి నీ పార్టీ జాతీయ నాయకుడు నాయక నీ పార్టీ జాతీయ పార్టీ అని నువ్వు నురీపుంచు నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతా నువ్వు ఒక ఫేక్ గాడివి నీ పార్టీ ఒక ఫేక్ నువ్వు ఒక ఫేక్ అధ్యక్షుడివి నువ్వు ఒక దొంగవే నువ్వు ఆ పార్టీ ఫౌండర్ కాదు ఎన్టీ రామారావు దగ్గర కొట్టుకొచ్చినటువంటి చిల్లర దొంగవే ఈరోజు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు శంకుస్థాపన దగ్గర 83లో కాంగ్రెస్ పార్టీ దగ్గర పోటీ చేసి ఓడిపోయి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర సేమ్ ఇట్టాగి పడుకున్నాడు ఈ కుక్క సేమ్ మామయ్య మామయ్య తప్పు జరిగింది మామయ్య నన్ను చేర్చుకో మామయ్య అని చెప్పి కుటుంబ సమేతంగా వెళ్ళి ఈ దొంగ ఈ నక్క సేమ్ ఇట్టాగే పడుకుంది ఎండ్రవరారు కాళ్ళ దగ్గర మహానుభావుడు కనుకరించాడు అల్లుడు కదా కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి అని కనికరిస్తే ఏమైంది వెన్నుపోటు పొడిచాడు ఈ దొంగ అమరావతి రైతులను కూడా ఒక ఫేక్ అమరావతిని సృష్టించి ఒక పేపర్ మీద ఒక గ్రాఫిక్స్ రిలీజ్ చేసి అమాయకమైనటువంటి రైతుల్ని మోసం చేసి 33,000 ఎకరాలు దోచుకుని రాజధాని ముందే వస్తుందని చెప్పి తెలిసి ఈయనతో పాటు కొన్ని వ్యవస్థల్లో పెట్టినటువంటి అధిపతులకి కోటాను కోట్ల డబ్బులు మిగిలితే మీరందరూ పెట్టుబడులు పెట్టమని పెట్టించి రైతుల్ని నిలువున దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప రైతుల్ని గాలికి వదిలేసి 5 సంవత్సరాలు ఫేక్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి ఫేక్ మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి ఈ నక్క ఈ గుంట నక్క చంద్రబాబు నాయుడు ఇతని పేరు చంద్రబాబు నాయుడు కాదు గాలి నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు అని టీడీపీ జాతీయ పార్టీనా నువ్వు నిరూపించు నీ జాతీయ పార్టీ కాదని నేను నిరూపిస్తా అది ఒక జాతీయ పార్టీ అంటూ ఒక ఫేక్
జాతీయ పార్టీ కాకుండా నువ్వు జాతీయ అధ్యక్షుడివి, నువ్వు ఒక ఫేక్ అధ్యక్షుడివి, జాతీయ ఫేక్ అధ్యక్షుడివి, నువ్వు ఒక గాలి నాయుడివి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఐదు సంవత్సరాలు పోరాటాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని కదిలించి 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకుడై 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలను దగ్గర నుంచి చూసి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యి ఇచ్చినటువంటి ప్రతి మాటని కూడా నెరవేరుస్తున్నటువంటి నిజాయితీ మగతనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఫేక్ గాడివి, నీ బతుకంతా ఫేకే, నువ్వు కొట్టుకొచ్చింది దొంగ పార్టీ. ఈరోజు నోటికి అద్దు అదుపు లేకుండా ఒక గజ్జి కుక్క అవతారం ఒకటి వేసుకుని పిచ్చ కుక్కలాగా మొరుగుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద 24 గంటలు పడి ఆడవటమే. ఆయన మట్టి కొట్టుకుపోతాడా? కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళొచ్చావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా కనకదుర్గమ్మ వారి నవరాత్రోత్సవాల్లో ఒక్కసారి ఆవిడికి పట్టు వస్త్రాలు ఇచ్చావా? ఈరోజు నువ్వు నీ బినామీలో రోడ్డు మీద పడేటప్పటికి నీకు కనకదుర్గమ్మ తల్లి గుర్తొచ్చింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి నువ్వు ఆవిడికి పట్టు వస్త్రాలు సమర్పించావా? గుడికెళ్ళావా? క్షుద్ర పూజలు చేయించావా? గుళ్ళో పైన దుర్గమ్మ ఉంటే అవతల పక్క గట్టుకి యువతల పక్కన నువ్వు ఒక అక్రమమైనటువంటి కట్టడంలో నివాసం ఉంటున్నావు. ఆవిడ అక్కడి నుంచి నీ దొంగతనాలు, నీ నక్కజిత్తులు ఇవన్నీ చూసింది కాబట్టే నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి, నిన్న ఇంటికి పరిమితం చేసి, నీకు జూమ్ కెమెరా ఒకటి పెట్టి, నీకు పిచ్చకుక్క అవతారం ఒకటి తగిలించి నిన్ను రోడ్డున పాలు చేసింది ఆ దుర్గమ్మ తల్లి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ చల్లగా చూసింది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చాడు. నీకు మళ్ళీ సిగ్గు శరమం లేకుండా, నీతి జాతి లేకుండా 70 కోట్ల రూపాయలకి దుర్గమ్మ గుడికి ఎస్టిమేషన్స్ వేస్తే 5 సంవత్సరాలు ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇవ్వకుండా దుర్గమ్మ తల్లిని కూడా వదిలేసినటువంటి ఫేకు గాడివి, గాలి గాడివి నువ్వు. ముఖ్యమంత్రి అవగానే 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మకి 70 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తల్లి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంటాయి. నీబోటి సన్నాసుల్ని, యదవుల్ని, శుద్ర పూజలు చేసినటువంటి నీబోటి లుచ్చగాళ్ళనే నీ బతుకేమైందో ఈరోజు చూస్తున్నావుగా. ఆ రోజు కూడా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు పట్టుకు బయలుదేరాడు ఈ సన్నాసి. కింద అలిపిరిలోనే బాంబు బ్లాస్ట్ చేసి పక్కన పడేశాడు ఎంకన్న. ఆయన పడేస్తే మళ్లీ ముఖ్యమంత్రి హోదాలు ఎల్లా, మళ్లీ ముఖ్యమంత్రి హోదాలు ఎల్లా 2003లో నీ నాటకలిస్తాయి కట్టు ఒకటి కట్టుకుని అక్కడ కుర్చీ చేసి కూర్చుని బస్సులు పెట్టి జనాన్ని తిప్పి సింపతి వచ్చేస్తుంది అని చెప్పి ఎన్నికలు 6 నెలలు ముందుకెళ్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? నిన్ను నేలగేసి కొట్టాడు. 10 సంవత్సరాలు దిక్కుమాలిన బతుకు బతికో. ఈరోజు దుర్గమ్మ నిన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తే వెంకటేశ్వర స్వామి మా కులదైవం, దుర్గమ్మ నా ఎందుకంటే నీలాంటి సన్నాసుల వైపు దేవుళ్ళు ఎందుకుంటారు? నీలాంటి గజ్జి కుక్కలకు ఎందుకుంటారు దేవుళ్ళు? నువ్వు అధికారంలో ఉండగా పుష్కరాలని చెప్పి 100 గుళ్ళను కూల్చినందుకుంటారా నీ వైపు దేవుళ్ళు? నువ్వు బూట్లేసుకు వెళ్ళి గుళ్ళలో పూజలు చేసినందుకుంటారా దేవుళ్ళు? నీలాంటి నీచుణ్ణి నికృష్టుణ్ణి అంతం చేయటాకే దేవతలో దేవుళ్ళు ఉంటారు, కానీ నీలాంటి సన్నాసులకి ఏ రకంగా ఉపయోగపడరు. అదేవిధంగా రెఫరెండం అంట, మేమందరం రాజీనామా చేయాలంట ముఖ్యమంత్రి. మేము ఎన్నికలకి వెళ్ళి గెలిస్తే రాజకీయంగా తప్పుకుంటాడంట. నువ్వు ఇప్పుడు రాజకీయాలు ఉన్నావా? అంటే జూమ్ యాప్లో కూర్చొని రోజు 1 గంట సొల్లు కబుర్లు చదివితే రాజకీయాలు ఉన్నట్ట? 23 సీట్లు వచ్చావు, నువ్వు ఉండాలి రాజకీయాల్లో. నువ్వు లేకపోతే మాకేట? నువ్వెందుకంటే నువ్వు సావో రాజకీయంగా, ఆ బీజేపీని బతకనివో. నువ్వు సావో రాజకీయంగా, బీజేపీని బతకనివో. మీ ఇద్దరు అటు ఉండాల్సిందే మాకు. నువ్వు రాజకీయాలని చెప్పి పరిస్థితులను తప్పుకోవచ్చు చంద్రబాబు, నీకు దండం పెట్టి కోరుకుంటున్నా. నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 170 సీట్లు వస్తాయి. నిన్ను పులివెన్నలా ఓడిస్తానని చెప్పి గతంలో నువ్వు ఉన్న మీ ఉమాగడ్డి ప్రగల్భాలు పలికారు.
మీరు ప్రగల్బాలే. నిన్ను కుప్పంలో ఓడించి మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించాడు. నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు. ఆ రోజు గ్యాలరీలో ఎక్కించాడు శాసన మండలిలో. మొన్న శాసనసభలో కింద కూడా కూర్చోబెట్టాడు. ఈ రోజు అక్కడ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు. నీకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి. నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు. ఎన్టీ రామారావుకి 73 ఏళ్ల వయసులో శోభ పెట్టి చంపావు 74 ఏళ్ళు రాగానే. నీకు దగ్గరలో ఉంది 72 దాటుతున్నావు. రేపు 420 ఏప్రిల్ 20 420 గడివి. నీకు 74 ఏళ్ళు వచ్చినాక రామారావుకి ఏ రకమైనటువంటి శోభను తీసుకొచ్చావో ఆ దేవుడు నీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నీకు శాస్తి చేస్తాడు. ఇందాక ఒకటి చెప్తున్నాడు, అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి నానబుడ్డి అని తీసుకున్నాడు. నానబుడ్డి కాదు, అది చంద్రబాబు బుడ్డి. మహానుభావుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టాడు 94లో ముఖ్యమంత్రి అవగానే. ఈ సన్నాసి, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ పోసుకోలుగాడు కంట్రోల్ చేయలేకపోతున్నాం అక్రమ మద్యమాన్ని. అందుకని చెప్పి మద్యం అమ్మాల్సిందే అని చెప్పి నానబుడ్డి కాదు, ఇది చంద్రం బుడ్డి. ఈ బుడ్డిని తీసుకొచ్చినటువంటి యదవా సన్నాసి వీడే. ఈ చంద్రం గడి బుడ్డి అంటారు దీన్ని. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధిస్తే మహానుభావుడు, ఈ చంద్రంగాడి బుడ్డి తెచ్చింది ఎవడు? దీని పేరు నానబుడ్డి కాదు, చంద్రంగాడి బుడ్డి. ఆడే తెచ్చాడు ఈ బుడ్డిని. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పెడితే చంద్రం బుడ్డో లేదా లోకేష్ బుడ్డో అని పెట్టి ఈ బుడ్డిని పరిచయం చేసినటువంటి దుర్మార్గుడు సన్నాసి కూడా ఈ సన్నాసి ఈ అదవే. కాబట్టి మద్యం గురించి కానీ, బుడ్డిల గురించి కానీ, మద్యపాన నిషేధం గురించి కానీ మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్నాడంటే ఈ చంద్రం బుడ్డే. కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడడం మాకు దరిద్రంగా ఉంటుంది. అదేవిధంగా దుశ్శాసనులు, దుర్యోధనులు, మీ దుశ్శాసనలో ఎంఆర్ఓ చీరలు లాగటం, మేము ఎవరి చీరలు లాగలం మా పార్టీలో? మీ చంద్రలేని ప్రభాకర్ చీరలు లాగటం, మీ వైజాగ్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు గుర్తురాట్లా, ఆయన ఒక దళితం ఆయన కింద పడేసి కొట్టడం. అదేవిధంగా విజయవాడలో కాల్మ్ అని సెక్స్ ర్యాకెట్, నువ్వు శాసనసభ్యులు మహిళలను ఏ రకంగా వేధించారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు, మహిళలు చూశారు. కాబట్టి నువ్వు పసుపు కుంకమని చెప్పినా కూడా సెంటిమెంట్ కూడా లేకుండా పట్టించుకోకుండా నిన్ను భూమిలో గొయ్యి తీసి సమాజ రాజకీయ సమాజ చేసినా కూడా నీకు సిగ్గుచారం లేదు. నేను మనిషి జన్మెత్తలేదు, నన్ను మొహం మీద కాండ్రించి ఉమ్మూసినా కూడా 23 సీట్లు ఇచ్చి విజయవాడ బెంజ్ సెంటర్లో బట్టలు వడదీసి నిలబెట్టినా కూడా మళ్ళీ నా ఏమైనా పీకండి అంటాడు. వచ్చి ఏం పీకుతారు నీ బట్టలే మొండిన మాల మీద ఉన్నటువంటి ఈ సన్నాసిని ఇంకేం పీకుతారండి? నేను బట్టలు వడదీసి నిలబెట్టారు బెంజ్ కంపెనీ దగ్గర 23 సీట్ల 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు. నీది ఒక బతుక, అదొక పార్టీనా? మొన్న హైదరాబాద్లో పోటీ పెట్టాడు ఈ పోటుగాడు, పెట్టి ట్విట్టర్లో పెట్టాడు ఓటేమని చెప్పి. ఇదో ఫేక్ పార్టీ అని చెబుతున్నా. ఇదో గాలినాయుడు ట్విట్టర్లో ఎవడన్నా పెడతాడండి? కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఆళ్ళు వచ్చి తిరిగి అక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసి పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేస్తాంటే ఈ బాబు కొడుకులు ఇద్దరు దున్నపోతులాగా తినింటికాడ పడుకుని క్యాండిడేట్లను పెట్టి హైదరాబాద్ నేనే నిర్మించా, రింగ్ రోడ్డు నేనే వేసా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా, హైటెక్ సిటీ కట్టా, సైబరాబాద్ పెట్టా, ఆ ప్రపంచ పాఠంలో 5 రోజులు పెట్టా అని చెప్పి గాలినాయుడు ఫేక్ పార్టీ తరఫున క్యాండిడేట్లను పెడితే 1.29% ఓటింగ్ వచ్చింది. ఈయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో పెట్టారు వాళ్ళు. ఈయన ప్రపంచ పాఠంలో పెడితే ఈ గాలినాయుడిని ఇంకా అయినా కూడా సిగ్గులేదు. మళ్ళీ వెళ్ళి 5 రోజులు నిలబడి నా ఏమన్నా పీకండి అంటాడు. ఇంకేం పీకుతారు, ఇంకేం పీకుతారు నిన్ను? నీకు సిగ్గుచారం లేదు. నిన్ను బట్టలు ఆర్డర్ తీసి నిలబెట్టినా కూడా నా ఇంకేమన్నా పీకండి, నా ఇంకేమన్నా పీకండి. ఏం పీకలరా బాబు? నీయే నీ కొడుకును మంగళగిరిలో ఓడిచ్చారు ఇక్కడే ఈ కాన్స్టిట్యున్సీలోనే. ఆయన ఆడొచ్చి మళ్ళీ నన్ను పీకండి అంటాడు. ఏం పీకాలి రాజకీయాలు? పీకడం అంటే నేలకేసి కొడతాం, చేతకరించుకుంటాం, డిపాజిట్లు పోగొడతాం, 1% 2% ఓట్లు వస్తే సిగ్గుతో తలంచుకుని ఇంటికాడ కూర్చుంటారు. ఈ సిగ్గులేని ఎదో వచ్చి నన్ను పీకండి అంటాడు. ఇంకేం పీకాలో మాకు అర్థం కావట్లా ఈ గజ్జి కుక్కనే. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దళితులకి బీసీలకి చెప్పు నేనేదో ఇచ్చానని చెప్పుకుంటున్నాడు
సిగ్గు లేకుండా అంటాడు. దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే ఇంకేమి ఇవ్వాలి? ఆయన చెప్పింది అదే కదా ఎన్నికల మేనిఫెస్టోలో, నేను ముఖ్యమంత్రి అయితే బలహీన వర్గాలకి, బయట వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, వీళ్ళందరికీ మైనార్టీలకి ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను, ఈ రాష్ట్ర సంపదలో 50% జనాభా ఉన్నటువంటి వారికి 50% దామాషలో అంతకన్నా ఎక్కువ ఇస్తాను, కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి మరి పదవులు ఇస్తాను, మహిళలకు 50% ఇస్తానని చెప్తే అదే చేస్తున్నాడు, ఇంకేమి చేయట్లేదని చెబుతాడు. తలకాయమైనా పనిచేస్తుందా పనిచేయట్లేదా ఈ చంద్రబాబు నాయుడికి, ఈ గాలి నాయుడికి? రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు మళ్ళీ ఇవాళ కడ. రాజారెడ్డి గారి గురించి ఎందుకండి మాట్లాడతాం? పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు, పని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాడు. రాజారెడ్డి గారు ఎప్పుడన్నా కనీసం వార్డు మెంబర్గానే ఉన్నాడా? ఎప్పుడన్నా రాజకీయాల్లో ఉన్నాడా? ఆయన కొడుకుల్ని పిల్లల్ని చదివించుకుని ఒక కొడుకుని డాక్టర్ని చేశాడు, ఆయన హాస్పిటల్ పెట్టి కొడుకుతో వైద్యం చేయించాడు, ఆయనకేం రాజకీయాల సంబంధం? రాజారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తుతాడు? ఎదవా రాజారెడ్డి రాజ్యాంగం నువ్వేం నడిపావు? ఖర్జూరనాయుడు రాజ్యాంగం, ఖర్జూరనాయుడు రాజ్యాంగం నడిపావా? నీ అయ్య ఖర్జూరనాయుడు అనే ఖర్జూరగాయలో అమ్ముకునేవాడు, చిత్తూరు బస్టాండ్లో అని చెబుతారు, తిరుపతి బస్టాండ్ అనుకుంటా. ఖర్జూరనాయుడు రాజ్యాంగం నడిపావా? లేదా ఖర్జూరనాయుడు నాన్న నీ తాత కిస్మిస్ నాయుడు ఏదో చెప్పేవారు, కిస్మిస్ నాయుడు, కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపావా? నువ్వు నువ్వేం రాజ్యాంగం నడిపావు? ఖర్జూరనాయుడు రాజ్యాంగం నడిపావా? కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపావా? లేదా ఆడి తాత లవంగం నాయుడు రాజ్యాంగం నడిపావా? ఏమన్నా రాజ్యాంగం నడిపావు? ఎందుకు రాజారెడ్డి గారు నీకు సిగ్గుచారం లేదు? యువతలు మేము తిడతామని తెలుసు, ఏదో ఒకటి ఆ నాని వచ్చి చెప్పుతో కొడితే నాకు సింపతి వద్దేమో, నాలుగు ఓట్లు వస్తాయేమో, ఎవడన్నా వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. సిగ్గుచారం లేదు, ఏం బతుకోకూడదు తెలదు. పద్దాక రాజారెడ్డి అండి లోటస్ పండ్ ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, ఈయనకేళ్ళు పూరి గుడిసెల్లో ఉన్నాడు. హైదరాబాద్లో కట్టింది ఏంటి? ఊరుకోటి హెరిటేజ్ బిల్డింగ్లు కట్టాడు. ఎంతెంత బిల్డింగ్లు కట్టాడు? ఈరోజు అమలు ప్రాజెక్టు తీసుకొచ్చి కోఆపరేటివ్ యాక్ట్ కింద పాలు పోసేటువంటి రైతుల్నే ఓనర్షిప్ ఇచ్చి 4 రూపాయలు 5 రూపాయలు లీటర్కి పెంచిచ్చి దాంట్లో వచ్చేటువంటి లాభాలనే ఆ గ్రామీణ ప్రాంతంలో పాలు పెట్టు గేదెలు పెట్టుకున్నా ఆవులు పెట్టుకున్నా పాలు విదుక్కుని 4 రూపాయలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఆ లాభాలు కూడా వాళ్ళకే ఇస్తామని చెబితే, ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థను నాశనం చేసి ఇటువంటి హెరిటేజ్ లాంటి సంస్థలనే పెంచి పోషించి 5 రూపాయలు 6 రూపాయలు తక్కువకి పాలు కొని ఎవరి దగ్గర కొన్నాడండి 5 రూపాయలు 6 రూపాయలు లీటర్ తక్కువకి? గ్రామీణ ప్రాంతాల్లో మహిళల దగ్గర ఒక్కొక్క పాల ఒక గేదె పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి తెలవకుండా సంవత్సరానికి 10 నుంచి 15 వేల రూపాయలు దోచేశాడు ఈ దుర్మార్గుడు. ఈరోజు హెరిటేజ్ 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ ఇవన్నీ? నీ అయ్య ఖర్జూరనాయుడు లేకపోతే నీ అయ్య నీ తాత కిస్మిస్ నాయుడు ఇచ్చాడు నీకు? ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల డబ్బు, ఒక గేదె ఉన్నటువంటి వ్యక్తి దగ్గర 10 వేల రూపాయలు తినేసినటువంటి పందికొక్కు ఈ చంద్రబాబు నాయుడు. హెరిటేజ్ అంటే ఏంటి? నువ్వు పెట్టింది రైతుల దగ్గర వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల్ని తక్కువ రేటు కొని నీవు హోల్సేల్గా రిటైల్గా అమ్ముకునేటువంటి షాపులు పెట్టుకుని హెరిటేజ్లో ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు రిటైల్ అంటాడు, మేమంతా సేవింగ్ అప్ హోల్సేల్ అంట. నువ్వు రిటైలు, హోల్సేలు, బోకరు, మీడియాటర్ అన్నీ కూడా నువ్వే. ఈ రాష్ట్రాన్ని దోచుకుని పందికొక్కలాగా తిన్నటువంటి గజ్జి కుక్కవే నువ్వే, పిచ్చ పిచ్చగా మాట్లాడే పిచ్చ కుక్కవే నువ్వే, బ్రోకర్వే, లోఫర్వే, మొత్తం కూడా ఈ బిరుదులన్నీ కూడా నీకే వస్తాయి. పెద్ద వెన్నుపోటు గడివి అమరావతి ఉద్యమం మహిళలు చేస్తున్నారంట రైతులు. 365 రోజుల నుంచి చీఫ్ గెస్ట్గా ఈయన పిలిచారు వాళ్ళు. 365వ రోజు 365 రోజు చీఫ్ గెస్ట్ అంట చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమానికి. సిగ్గుచారం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి ఒక్కడిగా ఒక కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి రోడ్డు మీదకు వచ్చి ఈరోజు అంచెలంచెలుగా
మాబోటి వాళ్ళనే మంత్రులను చేసి శాసనసభ్యులను చేసి ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి 700 పై మెంబర్లకి కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చి ఈ రోజు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక ఉజ్జ్వలం నడిపి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పందికొక్కులాగా 8 నెలల నుంచి తిని దొన్నపోతులాగా జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో పడుకుని మహిళలు ఉద్యమం చేస్తే నువ్వు ఎలా పెద్ద పోటుగాళ్ళలాగా వచ్చి అక్కడికి 4 డైలాగులు చెప్పి ఏం పీకుతారు? తొందరపడమాక నిన్ను పీకుదామనే కేసు పెడితే ఆదివారం సాయంత్రం 5 గంటలకి కోర్టుకి వెళ్ళి కోర్టు లేకపోతే జడ్జి గారి ఇంటికి వెళ్ళి మోషన్ మూవ్ చేసి 9 ఇంటికి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. ఈ కేసు విచారణ జరపొద్దు, కనీసం ఈ కేసు మీద మీడియాలో కూడా బయటికి రావద్దని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని ఈ కేసు విచారణ జరపొద్దు అని చెప్పి నీకున్నటువంటి మంది మార్పులతో నువ్వేదో బయటకు వచ్చాననుకున్నావేమో. ఈ స్టేలు వికెట్ అవుతాయి, నిన్ను గొడ్డలోడ తీసి లోపలేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏం పీకుతారని చెప్పి అడుగుతున్నావు కదా, నిన్ను ఏం పీకుతారో నిన్ను ఏం చేస్తారో. నువ్వు చేసినటువంటి ఈ లుచ్చా పనులకి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి నీకు తగిన శాస్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోంచి తప్పుకోవద్దు. నువ్వు రాజకీయాల్లో ఉండాలి, నువ్వు రాజకీయాల్లో సావకూడదు బతకకూడదు. నువ్వు సావు రాజకీయాల్లో రాజకీయ పీనుకులాగా ఏలాడుతూనే ఉంటో ఆ పార్టీని బతకనివ్వు, నీతో పాటు ఆ బీజేపీని పెరగనివ్వు. మీ ఇద్దరు అట్టాగే ఉండాలి. నువ్వు లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఏముండదు. ఎందుకంటే గంటకో మాట, పూటకొక మాట, నిమిషానికి ఒక మాట, పొద్దున్నే చెబుతా నేను అనలేదు, ఇంగ్లీష్ మీడియం పెడతాకి లేదని చెప్పి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడిగాడు, నీ కొడుకుని ఎక్కడ చదివించో, నీ మనవాణ్ణి ఎక్కడ చదివించో, ఏ మీడియంలో చదివించో, నీ పార్ట్నర్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఈ తెలుగు మీడియం గురించి ఉద్యమం చేసేటువంటి రాధాకృష్ణ పిల్లలు ఎక్కడ చదివారు, రామోజీరావు పిల్లలు ఎక్కడ చదివారు, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, పేద వర్గాలు దళితులు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా, ఎందుకు చదువుకోకూడదని చెప్పి ఆ రోజు ప్రశ్నిస్తే కోర్టులకు వెళ్లి ఫైట్ చేసినటువంటి ఈ వెధవ, ఈ చంద్రబాబు నాయుడు, ఈ గాలి నాయుడు ఈ రోజు నేను వ్యతిరేకించలేదు అన్నాడు. 6 నెలల్లో మాట మార్చేస్తావు కాబట్టి నీ నక్క జిత్తులు, నీ గుంట నక్క విన్యాసాలు, నువ్వు గ్యాలరీ ఎక్కటం, కింద కూర్చుంటాం, రోడ్డు మీద పడుకొని పాకటం, ఇవన్నీ డ్రామాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈసారి నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను రాజకీయ సమాధి చేసి నిన్న ఇంటికి సాగనంపుతాం, కానీ నిన్ను ఈ రకంగా రాజకీయాల్లోంచి పంపించేటువంటి పని లేదు. నువ్వు మగాడి అయితే ఈ రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలి, అమరావతిలోనే ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం నీకుంటే డ్రామాలు వద్దు, యాక్షన్ వద్దు, నీ శాసనసభ్యులతో రాజీనామా చేయించు, ఎన్నికలకు వెళ్ళు, పోటీ చేయి, మాకు డిపాజిట్ లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలు, డెఫినెట్ గా రాజధాని ఇక్కడే ఉంటుంది. నీకు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధాని ఉంచాలన్నటువంటి కోరిక నీకుంటే ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలు బీసీలు ఉన్న చోట వైజాగ్ లో రాజధాని అవసరం లేదనుకుంటున్నారు, రాయలసీమలో అది రాళ్లు రప్పలు ఉంటాయి అక్కడ వెనకబడి ఉన్నారు, అక్కడ రాజధాని అవసరం లేదనుకుంటున్నారు అని కనుక నువ్వు భావిస్తే నువ్వు మగాడి అయితే నీ దగ్గర ఉన్నటువంటి 18 మంది 19 మంది శాసనసభ్యులు రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, గెలవండి, రాజధాని అక్కడ ఉంచే ప్రయత్నం చేయండి. ఈ పనులేమి చెయ్యు, 8 నెలలకో 9 నెలలకో 365 రోజులు సినిమా ఫంక్షన్, 100 రోజులు సినిమా ఫంక్షన్, 50 రోజులు సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు జూమ్ యాప్లో సొల్లు చెప్పి ఇటువంటి ఫంక్షన్లు ఉన్నప్పుడు వచ్చి ఏదో పోటుగాళ్ళలాగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నామో. ఆ రాజధాని పేదల రాజధాని అయితే, దళితుల రాజధాని అయితే, బలహీన వర్గాల రాజధాని అయితే 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తే అమరావతి జేఏసీ కోర్టుకి వెళ్ళి ఎందుకు స్టే తెచ్చింది? దానికి సమాధానం అక్కడ వాళ్ళు చెప్పాలి. పంట పండించుకుని మా భూములు మాకే ఇవ్వండి అని అడిగేవాడు రైతు అవుతాడు. మా భూములు మాకు వద్దు, మీరు తీసేసుకుని రోడ్లు వేసేయండి, వీటిని ఫ్లాట్లు చేసేయండి, తొందరగా మాకు ఫ్లాట్లు ఇచ్చేయండి, మాకు అధిక రేట్లు ఉండాలి, మొత్తం ఇక్కడే ఖర్చు పెట్టేయండి, డబ్బులు ఇక్కడే అన్నీ పెట్టేయండి, మాకు ఫ్లాట్ ఒక్కో ఫ్లాట్ 10 కోట్లు 15 కోట్లు అయిపోతాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మాకు ఇవ్వండి అని చెబితే ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎందుకు మద్దతు ఇస్తారు? ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులా?
ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలు కూడా వచ్చి మీకేస్తాయా? మీ ఫ్లాట్లు రేట్లు పెరగటాకి, ఈ చంద్రబాబు నాయుడు బెనామీలు కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు పెరగటాకి, ఇక రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతంలో రాజధాని పెడితే తప్ప. నేను కృష్ణా జిల్లా వాసిగా ఈ విజయవాడ నడిపొడ్డులో ఈ తాడేపల్లిలో కూర్చొని చెప్తున్నా, మూడు ప్రాంతాల్లో రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. ఇందాక ఒక గంజారెడ్డి అని ఒకడు ఉంటాడు ఆ కాంగ్రెస్ లో, గంజారెడ్డినా ఆ గంజారెడ్డి చెబుతాడు 9,000 ఎకరాలంటే రైతులు గవర్నమెంట్కి మిగులుద్దంట, 90,000 కోట్లు వద్దంట. అంటే మేము 150,000 కోట్లు పెట్టి అక్కడ రోడ్లు బోర్డులు అన్ని వేసి కడితే మాకు 90,000 కోట్లు వద్దంట. మేము 90,000 కోట్లు పెట్టి మేము కడితే మాకు 9,000 ఎకరాలు 90,000 కోట్లు కడితే మరి 33,000 ఎకరాల్లో 99,000 తీసేస్తే ఇంక 24,000 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకి ఎంత వద్దండి? 240,000 కోట్లు వద్ద రైతులకి, 33,000 మంది రైతులకి. 9,000 ఎకరాలు మిగిలితే ప్రభుత్వానికి 90,000 కోట్లు వస్తే, 33,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు తీసేస్తే 24,000 ఎకరాలకి 240,000 కోట్ల రూపాయలు 33,000 రైతులకి ఇచ్చేయాలి ఈ రాష్ట్ర సంపద. దానికి 150,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి ఈ రాష్ట్ర ప్రజలు సొమ్ము తీసుకొచ్చి. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు? నీ ఒక్కడి కోసం నీకు ఒంటిగా సొంటుగమ్ము గళ్ళకు ఒక కొడుకు దేనికి పనికిరని చౌట దద్దమ్మ ఎమ్మెల్యే కూడా గెలవలేడు. ఆ దద్దమ్మ గురించి ఈ రాష్ట్ర సంపద అంతా దోచిపెట్టేయాలి. ఇక్కడ కాబట్టి మూడు రాజధానుల వికేంద్రీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం వైజాగ్ కార్యనిర్వహణ రాజధాని తీసుకెళ్లి తీరతాం. రాయలసీమ ప్రాంతానికి కర్నూలుకి జ్యుడిషియల్ రాజధాని తీసుకువెళ్లి తీరతాం. ఇక్కడ అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజధాని తీసేశారు, రాజధాని తీసేశారు అని చెప్పి తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు. రాజధాని అమరావతిలో తీసేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కాదు. ఈరోజు నేషనల్ హైవే దాదాపు 2,000 కోట్ల రూపాయలతో కాదు నుంచి గన్నవరం రాజధాని మధ్యలో నుంచి టెండర్లు పిలిచి పనులు బిగించేశారు. ఆ రాజధాని హైవే నుంచి ప్రతి ఊరికి రహదారులు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు ఆయన. వైకుంఠపురం బ్యారేజీ కట్టి పైనుంచి కూడా ఒక రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పి చెబుతున్నారు. మీకు ఫ్లాట్లు రోడ్లు వేసి డ్రైన్స్ వేసి కరెంట్ వేసి మీకు ఫ్లాట్లు అప్పు చెప్తానని చెబుతున్నాడు. అదేవిధంగా మీకేం కావాలి చెప్పండి. ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన అభివృద్ధి చెందడానికి మీకేమన్నా సహాయ సహకారాలను అందించాలంటే నేను ముందుంటాను, మాతో ప్రభుత్వంతో చర్చలకు రమ్మని చెప్పి ఆహ్వానిస్తాంటే రాకుండా. మాకు చంద్రబాబు నాయుడు ఫేక్ గ్రాఫిక్లు చూపించాడు. ఈ గాయల నాయుడు చెప్పిన మాటలే మీరు అమలు చేయలేడు. గాయల నాయుడు కాబట్టే ఈ ఫేక్ చూపించాడు మీకు. మిమ్మల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయి ఇటువంటి 100,000 కోట్లు 150,000 కోట్లు ఒక ప్రాంతంలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి నిజమైన రైతులు పెద్ద మనసుతో ముందుకు రావాలని చెప్పి ఈ గాలి చంద్రబాబు నాయుడు ఈ ఫేక్ గాడి మాటలని మీరు మోసపోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఇక్కడ ఎక్కడ పడుకున్నాడు చూశారుగా. దీన్నే చెప్పాడు నరేంద్ర మోడీ. ఏమిచ్చాడు? చెముడు మట్టి ఇచ్చాడు, గ్లాసు నీళ్లు ఇచ్చాడు. నేను నరేంద్ర మోడీ అంచు తేలుతానని చెప్పి పిల్లిలాగా దాక్కుని దాక్కుని తిరుగుతున్నాడు. ఇది ఇప్పుడు పెద్ద అద్భుతం అమోఘం, ఇది 50,000 చోట్ల నుంచి వచ్చిందని చెప్పి దీని మీద పడి పాగుతున్నాడు. కాబట్టి ఇటువంటి ఫేక్ గాడు గాలి నాయుడు మాటలో నమ్మొద్దు, ఇటువంటి లుచ్చానాయుడు మాటలు కూడా నమ్మొద్దు. అమరావతిలోనే మంగళగిరిలోనే కొడుకును కూడా గెలిపించుకోలేనటువంటి ఈ చవట, ఈ దద్దమ్మ అమరావతి రైతులకి ఏదో న్యాయం చేస్తాడని చెప్పి మీరు భావిస్తే చంద్రబాబు నాయుడు కాటాకు వచ్చేసినటువంటి డిస్పోజల్ పొలిటీషియన్ డిస్పోజల్ కాటాకు వచ్చేసినటువంటి స్క్రాప్ గాడు. ఈ స్క్రాప్ గాడి మాటలు ఇనే మీరు అమరావతి రైతులు మోసపోవద్దు.
మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపి మీకు కావాల్సినటువంటి డిమాండ్లు ముఖ్యమంత్రి గారికి తెలిపి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలి గానీ ఇటువంటి ఫేక్ గాళ్ళతో ఈ గాలినాయుడితో గనక మీ ట్రావెల్ చేస్తే మీకు వచ్చేది ఏమీ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులకు కట్టుబడి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిలో రాజధాని ఉంటుంది శాసన రాజధాని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాడు కానీ మీరు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమో లేకపోతే ఈ గాలి మాటలో ఇని గనక మీరు చంద్రబాబుతో ప్రయాణం చేస్తానంటే ఈ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.